ईरोज कन्नील पेट्टुकुने परिस्थिति उंडेदी दानिकि एमो सीपीआई सीपीएम वाळ्ळेमो मळ्ळी चेयडं इदि ओक कार्ल मार्क्स ఎక్కడో 1818లో పుట్టినటువంటి ఆయన 1883లో చనిపోతే ఆయన సిద్ధాంతం ఇదే అన్నట్టు చెప్పడం నిజంగా భూమి లేని నిరుపేద భూ పంచమని చెప్పారు. భూములన్నీ కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంటే అవన్నీ కూడా పేదలకు పంపిణీ చేయమని అంటే భూములు పెంచాలో లేకపోతే భూములు పంచాలనే మార్గం కాకుండా భూమి రేట్లు పెంచాలి, బరాబాబులు ఎదగాలనే దేశంతోటే వీళ్ళు మద్దతు పలుకుతున్నారని అనిపిస్తుంది. అంచేతే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇప్పుడు సిపిఐ అనేది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది బదులు సిబిఎన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే చంద్రబాబు నాయుడు కమ్యూనిస్ట్ సిఎన్ఎం అనగానే అక్కడ చంద్రబాబు నాయుడు కింద మారిపోయి సిపిఐ నథింగ్ బట్ సిపిఐ కింద మారింది. అంటే చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియా కింద మారినటువంటి పరిస్థితులు రామకృష్ణ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇదేనా మీరు చేశారు? ఆ రోజు సమకేంద్ర గురించి మన అందరం కూడా అడిగాం. సమకేంద్ర కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యక్షంగా ఈ సందర్భంగా నేను ఒక మాట అడుగుతున్నాను. ఎప్పుడైనా ఈ సందర్భంగా ఎప్పుడైనా సరే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మూడు ప్రాంతాల అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని విశాఖ తాలూకు ఇమేజ్ను ఆ పక్క పెంచుతూ ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని భావించి ఏడు జిల్లాలన్నీ కూడా నీ పాలన వల్ల నిర్లక్ష్యం గురి కాపడ్డది కాబట్టి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించాలని మూడు రాజధానులు తీసుకొస్తే నువ్వు మూడు ముక్కలాటని ఎద్దేవ చేస్తావా? అంటే మూడు రాజధానుల్లో శాసన రాజధానిగా మేము ఇక్కడ మేము పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం. అప్పక్క శాసన రాజధాని ఇక్కడ ఉండాలి, అమరావతి అద్భుతంగా తయారవ్వాలని మేము మద్దతు ఇస్తుంటే నువ్వు మూడు ముక్కలని ఎద్దేవ చేస్తున్నావు అంటే ఇక్కడ అమరావతి కూడా నువ్వు యాంటీ వ్యతిరేకమైనది మాత్రం క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఒక పక్క రాజకీయ పబ్బం గడుపుతూ నువ్వేమో అక్కడ కూర్చొని ఎక్కడ ఆస్ట్రేలియాని ఒక్కన పెడతావు, అమెరికా వాడిని ఒక్కన పెడతావు, ఒకడేమో మూతు గుడ్డ కట్టుకుంటాడు, ఒక కెమెరా ముందునేమో నిరసన చేస్తాడు, అదేదో అంతర్జాతీయ యాజిటేషన్ కింద నువ్వు చిత్రీకరించి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారని నువ్వు చెప్పడం ఎంత విడ్డూరం ఉంటే ఉందంటే ఈరోజు విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళం జిల్లాలో, కడక ఇక్కడ గోదావరి జిల్లాల్లో కూడా విశాఖపట్నం రాజధాని అవుతుందని చెప్పి ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా మనకు ఉపాధి అవకాశాలు దొరికితే ఈరోజు దేశం మొత్తం మీద ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి రెవెన్యూలో విశాఖపట్నం అయితే సమగ్ర రూపం దాల్చుతుంది. ఈరోజు విశాఖపట్నానికి ఇక్కడ రెవెన్యూ అనేది ఈరోజు 3 లక్షల కోట్లు వస్తుంది, భవిష్యత్తులో 6 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అగ్రగామంగా ఉంటుందని భావించి ఒక్క విశాఖపట్నానికి కాదు ఉత్తరాంధ్ర చాలా నవ్వుతో నభవిష్యత్ అనేది ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురైన తరుణంలో ఇది పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుందని భావించి చేస్తే ఇది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయాన్ని నువ్వేమో ఈరోజు చెప్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయాన్ని కించపెట్టే విధంగా ఉత్తరాంధ్రకి ఎద్దుకుంటు కాబట్టి రావద్దు. రాయలసీమకేమో న్యాయ రాజధాని ఇవ్వద్దు, న్యాయ రాజధాని ఇవ్వద్దు, ఎద్దుకుంటు కాబట్టి రావద్దు అని ఆ పక్క నువ్వు చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో క్రియేటెడ్ 10 మంది కెమెరాలతో చేస్తున్నటువంటి క్రియేటెడ్ యాజిటేషన్ ఏది ఉందో అది మాత్రం ఏంటంటే తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి యావత్ 6 కోట్ల ఆంధ్ర తాలూకా సమగ్ర అభివృద్ధిని నువ్వు కేవలం తొంగలో తొక్కి నీకు ఇది నీ అంత పోకడతో చేస్తున్నావు తప్ప ఇట్ ఈజ్ నాట్ ఏ డెమోక్రసీ. ఇది సామ్యవాదం అనాలా లేదా డెమోక్రసీ అనాలా లేదా ఇది నిరంకుశత్వం అనాలా? నువ్వు కమ్యూనిస్టులు కలుపుతున్న కమ్యూనిస్టుల సిద్ధాంతంలో సామ్యవాదంలో అలా చెప్పారా? ఎక్కడైనా సరే ఇది ఇది దుర్భరమైనటువంటి పరిస్థితిని ఇప్పటికే రాజకీయంగా సమాధయ్యావు, భవిష్యత్తులో తప్పనిసరిగా ఇంకా నువ్వు అనాథ అయిపోతావు తప్ప ఎట్టి పరిస్థితులు వెనక ఎవరు కూడా మిగలరని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే ఇక్కడ నువ్వు కేవలం ఇక్కడ చేస్తున్నటువంటి నిరసనలో ఒక అపోజిషన్ లీడరు చేస్తున్నటువంటి ఏదైనా కనీసమైన బాధ్యత ఉందా? రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి పాత్ర ఒక్క క్షణమైనా నువ్వు పోషించగలిగినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం 3 మాసాల్లో కనిపించిందా? అంచేత నేను చెప్తున్నా నువ్వు అపోజిషన్ లీడర్వా బ్రోకర్వా అర్థం కాలేనటువంటి పరిస్థితి. భూముల రేట్ల కోసం నువ్వు భూమి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంతటినీ కూడా ఒక మోసలో పెట్టి ఇక్కడ రాజధాని అని బూచి చూపించి భూముల రేట్ల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ఎలాగా?
ఆరు కోట్ల ప్రజానైక్యం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందని, ఒక సీపోర్ట్ కనెక్టివిటీ ఉందని, అలాగే అక్కడ రైల్వే కనెక్టివిటీ ఉందని, రేపు అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రబిందుగా పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ అన్నిటి కూడా కేంద్రబిందుగా సెంటర్ పాయింట్ గా అవ్వబోతుందని, విశాఖపట్నం రెవెన్యూ లోటు కూడా మనకి రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, దీన్ని తొలగించే కార్యక్రమానికి అన్ని రిసోర్సెస్ కూడా ఉన్నటువంటి ఏకైక ప్రాంతం విశాఖ ప్రాంతం అని మేము కూడా మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉంటే, మా ఆక్రందన మీకు అర్థం కాదు, మా ఆవేదన మీకు అర్థం కాదు, మా రోదన మీకు అర్థం కాదు, మా నివేదన మీకు తెలియదు, ఏంటి ఏమనుకోవాలా? అందుకనే ఈరోజు చెప్తున్నాం, మేమేమి శాసన రాజధానికి మేము వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం, అమరావతిని ఎట్టి పరిస్థితులు శాసన రాజధాని కావాలని కోరుకుంటున్నాం, అక్కడ ఎదుగుట్టు క్యాపిటల్ పరిపాలన రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం, న్యాయ రాజధానిగా రాయలసీమ ఉండాలని కోరుకుంటున్నాం. మూడు ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి, మూడు ప్రాంతాలు మాకు సమానమే, మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధిలో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే ఎందుకు పరిపాలన వికేంద్రీకరణకి వ్యతిరేకం నువ్వు? ఎందుకు విశాఖపట్నం అంటే మంట? నిన్ను ఒకప్పుడు మమ్మల్ని అందరూ కూడా నువ్వు వాడుకున్నావు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అమాయక ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా నిన్ను నాయకుడిగా చేశారు. ఆ అమాయకులందరూ మిమ్మల్ని అందరినీ నాయకులు చేస్తే మీరు ఈరోజు అభినవ వినాయకులుగా మారి మా ప్రాంతాన్ని కించపెట్టే విధంగా నువ్వు పరిపాలన వికేంద్రీకరణ వ్యతిరేకం అని చెప్పి రకరకాలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకునో లేకపోతే ఇంకో రూపంలోనో, మాకు పరిపూర్ణ న్యాయ వ్యవస్థపై అపారమైన విశ్వాసం ఉంది, ఎప్పటికైనా అంతిమంగా విజయం మాదే, తప్పనిసరిగా మా ప్రాంతం డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం సఫలీకృతం అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అందరూ కూడా ఆశ్వాస, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, యావత్ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా నిజంగా ఆశిస్తుంది, తప్పనిసరిగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుంది, అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని భావించాం. భావిస్తే నువ్వు ఒక దగా ఉద్యమంగా పెట్టుకుని ఒక దళితుల్ని 10 మంది పోగేసుకుని ఇప్పుడేమో కొత్త మాట మారుస్తున్నావు, కొత్త పాలవి పాడుతున్నావు, ఇది దళితులకి భూమి ఏమైనా సరే నువ్వు ఇస్తున్నావని. 30 లక్షల పట్టాలు ఆంధ్రప్రదేశ్ సంస్థ ఇస్తుంటే అది కేవలం అడ్డుకున్నాం, ఇక్కడ 52,000 మందికి మేము పట్టాలు ఇస్తుంటే ఆ పట్టాలు ఇవ్వనికున్నా కోర్టుకెళ్లి ఆపిస్తాం అంటే అందులో దళితులు లేరా? అందులో వెనుకబడిన వర్గాలు లేరా? బీసీ లేరా? ఎస్సీ లేరా? ఎస్టీ లేరా? మైనార్టీ లేరా? కేవలం ఆ బడాబాబులందరూ కూడా అంటే ధనికులు కావాలి తప్ప దళితులు నీకు అక్కర్లేదు, ధనికులే నీకు ముఖ్యం, దళితులేమో నీకు వేస్ట్ అంటావు, ధనికులు బెస్ట్ అంటావు, దళితులు వేస్ట్ అంటావు, ఇది ధర్మమా? పై పెట్టా వాళ్ళ ముందున పెట్టేమో 4 కెమెరాల ముందు పెట్టి ఇది ఒక ఉద్యమం, ఇది ఒక యాజిటేషన్ అంటావు, ఇది మంచి పద్ధతి కాదని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. మాకు కావలసింది కానీ ఈరోజు ఒక ఉత్తరాంధ్ర ప్రతినిధిగా మేమే ఇక్కడ శాసన రాజధాని, మేమే శాసన రాజధాని మేము వ్యతిరేకించలేదే, నువ్వు వ్యతిరేకిస్తున్నావు మూడు ముక్కల అని చెప్పి అక్కడ ఎద్దుకుట్టు క్యాపిల్ని వ్యతిరేకిస్తున్నావు అంటే ఎందుకు మీ ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అర్థం కాలేనటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే ఒక బ్రోకర్ మాదిరిగా భూముల రేట్లు పెరగాలి, ఇక్కడ ఉన్న భూములు ఇప్పుడు ఉన్నటువంటి ఆ బడాబాబులు నన్ను నమ్మి పెట్టారు, నా మాటలు నమ్మి పెట్టారు, నాకు మూటలు అప్పచెప్పారు, నా మాటలు నేను వాళ్ళకి అప్పచెప్పాను, మూటలు నాకు అప్పచెప్పారు, కాబట్టి మళ్ళీ వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ రుణం తీర్చుకోకపోతే బాగోదని చెప్పి ఈరోజు ఏంటంటే వాళ్ళ వంతవాస పలుకుతూ కేవలం ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరిచే విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఎత్తుగడల్ని రాష్ట్ర ప్రజల తరపు నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను భవిష్యత్తులో క్షమించరని మాత్రం ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్న నాయకులు హెచ్చరిస్తున్నా. అంటే ఒక 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నావు, ఇండస్ట్రీలో నువ్వు చేస్తున్నటువంటి పోకడ ఏమైంది? ఇదేనా నువ్వు సంపాదించినటువంటి అనుభవం? ఇదేనా నీ తాలూకా? ఇది బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడికి 23 మంది నుంచి నువ్వు ఒకటి ఒక్కొక్కటి వికెట్లు రాలిపోయినట్టు పరిస్థితి చూస్తున్నావు. ఇంకా లేదని చెప్పి కొత్త ఈరోజు డిజిటల్ మార్గాన్ని నిన్ను అన్వేషణ చేసుకుని ఆ మార్గాన్ని ఎంచుకొని ఏదో నువ్వు ఏది చేస్తున్నట్టు ఒక మైక్ ముందుకు వచ్చి ఒకరో ఇద్దరు పక్కన ఉన్నటువంటి లైక్ చేస్తున్నానని చెప్పి నువ్వేమో ఆ మైక్ ముందు పెట్టుకొని 4 మాటలు జూమ్ బాబుగా సైక్లింగ్ చేసుకుంటూ నీ నువ్వు లోకేష్ బాబు చేస్తూ ఇక్కడ ఈ పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపల్ల వేస్తున్నావు. తప్పనిసరిగా నువ్వెంత వేసినా అడ్డుపల్ల నీ కొడతారు ఆంధ్రప్రదేశ్లో జల్లా అని మాత్రం
మీకు ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకోవాలని నేను హెచ్చరిస్తూ ఈ రోజు చేస్తున్నటువంటి పోకల్లో ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయపరమైనటువంటి తీర్పు కానీ న్యాయపరమైనటువంటి ఫలితం కానీ డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి తప్పనిసరిగా ఫలితం మాకే అనుకూలంగా వస్తుందని అందుకనే ఈరోజు నిర్ణయించే ఉన్నత న్యాయస్థానం చెప్పినట్టు త్వరితగతిన పూర్తి చేయమన్నారు. దానిలో అంతిమ విజయం మాత్రం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉందని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కోర్టులకు వెళ్ళి అడ్డుకునేది కేవలం ఏంటంటే వాళ్ళు రాజకీయంగా సమాజం అవుతున్నారని చెప్పి వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయని చెప్పి ఏదో ఒక పాయింట్ పట్టుకుని ఒకరో ఇద్దరునో ఇప్పుడు ఎందుకంటే మాకు కావాలని మాకు పరిపాలన రాజధాని రావాలని ఉత్తరాంధ్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. కావాలని మేము కోర్టుకి వెళ్ళాం కదా, మా ప్రభుత్వం ఇచ్చే ఇస్తుంది, నూటికి నూరు రూపాయలు అందరి మనోభావాలకు అనుగుణంగా స్పందించింది ప్రభుత్వం. డెఫినెట్ గా మాకు ఇక్కడ వెనుకబడిన జిల్లాలకు ఉన్నటువంటి వాళ్ళందరి తాలూకు ఆవేదన అర్థం చేసుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని, సహేతంగా ఉందని, సంతోషంగా ఉందని మేము భావిస్తున్నాం. ఈ వీళ్ళు ఒకళ్ళు ఇద్దరున్నా పట్టుకొని ఇక్కడున్నటువంటి వాళ్ళని ఒకళ్ళిద్దరున్నా పట్టుకొని ఆ రైతు ద్వారా వెళ్తున్నారు. ఇది అభివృద్ధికి ఆటంకం తప్ప పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపళ్ళు వేయాలని ఆలోచన తప్ప మరొకటి లేదు. ఇక్కడ భూముల రేట్లు పెంచుకోవడం కోసమే చంద్రబాబు ఆడుతున్నటువంటి నిజమని మాత్రం చెప్తున్నా. ఎల్జీ ఫార్మర్స్ ఇక్కడ రమేష్ హాస్పిటల్ చేయడు, ఎందుకంటే ఆయన వర్గానికి సంబంధించినటువంటి ఆయన మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన అనుయాయులు వాళ్ళందరూ కూడా కడకేటంటే అక్కడ కిందరపు అత్యున్నాయని కాపాడినటువంటి రమేష్ హాస్పిటల్ ప్రతినిధి యజమాని ఈరోజు కనీసం ఒక్క కామెంట్ కానీ ఒక్క ఇది కానీ రమేష్ హాస్పిటల్ గురించి ఆయన స్పందించరు కాదు కదా. పైపెట్టు అదే పాలిమర్స్ విషయంలో అయితే మాత్రం నానా రద్దాంతం చేశారు. అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పాలిమర్స్ కంపెనీకి విజిట్ చేస్తానని చెప్పి విజిట్ కూడా రాకుండా ఆ వంకను ఆ ఇష్యూని ఆయన విజయవాడ రావడానికి వాడుకున్నారు తప్ప మా విషయం ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నికల్లో ఈ 40 సంవత్సరాల నుంచి వాడుకున్నట్టు అలా వాడుకున్నారు తప్ప కానీ కనీసం ఇప్పటికి కూడా పరామర్శించాలైనటువంటి మనిషి రమేష్ హాస్పిటల్ అలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా భయాందోళన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ స్పందిస్తే కనీసం తెలుగుదేశం ప్రతినిధి కానీ తెలుగుదేశం నాయకుడు కానీ స్పందించకపోవడం నిజంగా చరిత్ర మాత్రం ఈ విషయంలో అయితే మాత్రం క్షమించదని మాత్రం చెప్తున్నా. అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక ఇది ఉంటుంది అక్కడ ఏంటంటే అది ఎన్నుకున్నా అక్కడ పాలిమర్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే ఫారిన్ కోలాపరేటెడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ కోటి రూపాయల కాంపెన్సేషన్ అనేది ఎప్పుడు ఎక్కడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి నష్టం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాదాలుగా భయాందోళన కానీ చూసిన తర్వాత తప్పనిసరిగా కంపెనీ ఇస్తాదా లేదా సెకండరీ, బట్ ప్రభుత్వం ముందుకొచ్చి స్పందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నేను అనుకుంటాను కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేరు. అది మన ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి మాకు వైజాగ్ పారిశ్రామికంగా ఉన్నటువంటి పారిశ్రామిక వాడు అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా క్లియర్ గా వాళ్ళందరూ కూడా స్పందించి అమ్మో ఈ రోజు ప్రతి ప్రికాషన్స్ తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని విత్ ఇన్ అక్కడ ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ కానీ బిహెచ్ఎల్ కానీ ఎస్పీసీఎల్ కానీ అందరూ అన్ని కంపెనీస్ కూడా ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి పాలిమర్స్ కంపెనీస్తో సహా చాలా అలర్ట్ అయ్యారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిజంగా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటంటే యాజమాన్యం కూడా అప్రమత్తంగా ఉండడం ఉంది. టీడీపీ నాయకులు అది ఎలాగేంటంటే నోటితో నవ్వడం నొసలతో ఎక్కిరించడం అనే కార్యక్రమం నోటితో ముద్దుగా పలకరిస్తుంటారు మంచిగా అభిమానం ఉన్నట్టు నోటితో ఎక్కిరించినట్టు నసలతో ఎక్కిరించినట్టు చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తెలుగుదేశం నాయకులు కూడా ఒకళ్ళ ఇద్దరితో ఇప్పుడు ఓడిపోయినటువంటి అయ్యన్ పాత్రుడు ఉన్నాడు ఏదో రకంగా అక్కడ నేను ఉన్నాను అని అనిపించుకోవడం కోసం నేను అన్నాను అని చంద్రబాబు గారు చెప్పడం కోసం అలా మాట్లాడుతున్నారు తప్ప కానీ రియల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉత్తరాంధ్రాలు ఒకళ్ళ ఇద్దరు వాళ్ళకి బాగా అక్కడ వాళ్ళ చరిత్ర వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకో నిజంగా కానీ ఉత్తరాంధ్ర ఎదుగుడు క్యాప్లో వాళ్ళు వ్యతిరేకం అయితే ప్రజా తీర్పు కోరమనండి, ప్రజా తీర్పు రమ్మనండి. అక్కడ ఉన్న 4 శాసనసభ్యులు ఉన్నారు కదా, 4లో ఇద్దరేమో అనుకూలం ఇద్దరేమో ప్రతికూలం అన్నట్టు మాట్లాడుకుంటున్నారు కదా.
అంచేత చూద్దాం ఆ ఇద్దరు నాకు ప్రతికూలంగా ఉన్నాళ్ళు ఒకసారి నిజంగా ప్రజా తీర్పు కోరమనండి ఆ వెలపూడి రామకృష్ణ అక్కడ ఉన్నటువంటి గణేష్ మాట్లాడమనండి డెఫినెట్ గా ప్రజా తీర్పు కోరమనండి రాజీనామా సిద్ధపడమనండి ప్రజా తీర్పు ఎటు వస్తుందో చూద్దాం అందుకని కేవలం అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర ఉన్నాలు ఇంతవరకు కూడా ఎవరు కూడా నోరు మెదపపోవడానికి కారణం కూడా ఏంటంటే ఆ ప్రజల తాలూకు ఆవేదన కానీ ప్రజల తాలూకు ఆక్రందన కానీ వెజాలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక్క నాట్ ఓన్లీ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళ మనోభావాలన్నీ కూడా ఈ రోజు మన కళలు పండిస్తున్నాయి మనల్ని గుర్తించారు మన వెనుకబాటుతనం కాదు భవిష్యత్తులో మనం ఫార్వర్డ్ గా ఉంటాము ఈ వెనుకబాటుతనం పోతుంది అనే భావన అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ఒకళ్ళ ఇద్దరు అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు వ్యతిరేకించినట్టు బయట స్టేట్మెంటే తప్ప ఆ మనసులో అయితే మాత్రం అది లేదు.